నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకు ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా, లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు, మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి, ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు వైపు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్ లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇంకో విషయం ఏంటంటే, మీరు మానవతా దృక్పథం అన్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ రెండు బాబు అని అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈ రోజే చూసా, రఘురామ కృష్ణరాజు గారికి కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకే.